మంత్రి గారు కానీ ఈ రోజు అబ్బాయి రోడ్లపైన తిరుగుతున్నారు అనుషాని చంపిన వ్యక్తితో ఏకంగా ఆ కుటుంబానే ఈ రోజు బెదిరించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో తుమ్మపడి అనే ఒక గ్రామంలో నిన్న మధ్యాహ్నం తిరుపతి అమ్మ అనే ఒక మహిళపైన గ్యాంగ్ రేప్ చేసి అతి దారుణంగా చంపేస్తం జరిగింది आम भर्त श्रीनिवासराव गारु नाटड़ते निमार रुंक मूड गंटल मध्यान को मंदिर व्यक्त मद्यम सेवी आ महिला पैना गैंग रेप जरिए आयने चप्त जी अंत नि मध्यान जी इन इंका तेनाली हास्पिटल के पोस्टमार्टम चेयटे अड़गे ने बैलदेरी तरवा పోస్ట్మార్టం మొదలుపెట్టారు అంటే 24 గంటలు మీరు ఏం చేస్తున్నారని నేను సూటిగా ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా మహిళా హోమ్ మంత్రి గారిని నిలదీస్తున్నా 24 గంటలు దాడి జరిగితే ఏం చేశారు మీరు ఎందుకు మీరు పోస్ట్మార్టం చేయలేదని నేను సూటిగా ఈ రోజు ప్రశ్నిస్తున్నా ఇక్కడ శ్రీనివాసరావు గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు ఈ దాడిలో ముగ్గురి పాత్ర ఉంది ఆయన కూతురు పోలీసులకు చాలా స్పష్టంగా ఈ ముగ్గురు పేర్లు పెట్టండి అని చెప్తే పోలీసులు అది పెట్టని పరిస్థితి ఈ రోజు అంటే ఎక్కడ పోతున్నాం అంటే అంబేద్కర్ గారి రాజ్యం అమలవుతుందా లేదంటే జగన్ మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి రాజ్యం అమలవుతుందా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా నిన్న మనం చూసాం మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఆమ దగ్గర వాసిరెడ్డి పద్మగారి దగ్గర సెక్యూరిటీకి దుగ్గిరాలు ఉన్న పోలీసులు అందరూ అక్కడ ఉన్నారు ఇక్కడ మట్టుకు మహిళలపైన దాడి జరుగుతుంది ఇది న్యాయమేనా అని ఆ తల్లిని నేను ఈ రోజు ప్రశ్నిస్తున్నా అంటే ఎంత అన్యాయం చూడండి నిన్న దాడి జరిగింది శ్రీనివాసరావు పొద్దున్న వెళ్ళాడు పోలీస్ స్టేషన్ కి ఆయన బయట దాదాపు 2-3 గంటలు కూర్చోబెట్టారు నిందితులు మాకు చూపించండి అయ్యా అంటే చూపించని పరిస్థితి అంటే నిందితుల్ని మీరు గుంటూరు తీసుకెళ్తారు అక్కడ ఎస్పీ గారు ఏదో సొంత కుటుంబ సభ్యుల్ని కూర్చోబెట్టినారు కూర్చోబెట్టుకుంటారు అక్కడ అన్ని మాట్లాడుకుంటారు దాని తర్వాతనే పోస్ట్ మార్టం మొదలైందంటే ఎస్ నాకు సందేహాలు ఉన్నాయి దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు బయటికి రావాలి వాళ్ళ శ్రీనివాసరావు గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు తెనాలిలో ఒక రౌడీ షీటర్ సురేంద్ర అనే వ్యక్తి అతను ఏకంగా ఇక్కడ ఎవరైతే ఈ హత్య చేశారో వాళ్ళు తప్పించడానికి ప్రయత్నిస్తున్నారని శ్రీనివాస్ గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారా అని పోలీసులు నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి నేను నిలదీస్తున్నా ఈరోజు మీరు చూశారు కుటుంబాన్ని అండగా నిలబడడానికి వచ్చిన సొంత నియోజకవర్గం ఈ గ్రామం ఉన్న లోకల్ బాడీ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించింది మా ఎంపీటీసీలు గెలిపించుకున్నారు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి ఇక్కడ వచ్చాను శ్రీనివాసరావు గారు నేను చెప్పాను 5 లక్షల ఎక్స్గ్రేషియా పార్టీ తరపునే ఇస్తాం అంతేకాకుండా సొంత బిడ్డల్ని జన్మించినట్టు ఆయనకున్న కూతురు కొడుకుని కూడా నేను చదివిస్తానని హామీ ఇచ్చా ఇచ్చిన తర్వాత నన్ను ఒక నిమిషం ప్లీజ్ హామీ ఇచ్చిన తర్వాత